ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ మేడ్చల్ లీగల్ సెల్ అడ్వైజర్ మన ప్రసన్న గారు ఉన్నారు మనతోటి. ఈరోజు చిన్న ఒక భార్యాభర్తలకు సంబంధించిన కేసు చట్టాల గురించి మనం చర్చిస్తున్నాం ఈరోజు. మేడం, సమాజంలో మహిళలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి? సమాజంలో మహిళలకు ఉన్నవి ఎక్కువ చట్టాలే ఉన్నాయి. వాళ్ళు పోరాడి తెచ్చుకున్న చట్టాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన చట్టాలు ఉన్నాయి. ముందేందంటే భార్యాభర్తల దానికన్నా ముందేమంటే ప్రాపర్టీ హక్కులలో మనకి ఎన్టీ రామారావు పీరియడ్లో మనకి ప్రాపర్టీ మీద వాళ్ళకి హక్కులు రావడం జరిగింది. అంటే కుటుంబంలో మహిళలకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ చేయాలి ఫ్యామిలీ పరంగా అనుకుంటూ అక్కడ కూడా అంటే మహిళలకు అంటే పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కు రావాలని అక్కడి నుంచి మొదలు వచ్చింది అన్నట్టు. అంటే 80s నుంచి కూడా ఒక మహిళకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికల్లా మహిళలకి ఒక పర్సంటేజ్ కూడా పెట్టాలి. ప్రతి ఒక్కటి ఉద్యోగాలలో కానీ దేంట్లోనైనా సరే ఒక పర్సంటేజ్ వాళ్ళకంటూ 30% లాగా ఇద్దామా, లేకపోతే ఇంకొంచెం పెంచుదామా, 50% పెంచుదామా అనేది కూడా ఇంకా చర్చనీయాంశం అవుతుంది. మహిళా బిల్లుల గురించి కూడా గొడవలు అవుతున్నాయి, ఇంకా మహిళా బిల్లు రాలేదు. ఈ ఒక దాంట్లో మహిళలను ఎన్కరేజ్ చేసుకునే పీరియడ్లోనే గృహహింస పెరుగుతుంది. గృహహింస పెరుగుతున్న టైంలో ఏమైందంటే హస్బెండ్స్ తాగేసి వచ్చి కొట్టడము, లేదా అత్తమామలు డౌరీ హరాస్మెంట్ చేయడం, వాళ్ళని సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఇట్లాంటివన్నిటికి కూడా చట్టాలు లేదు అప్పట్లో. అవన్నీ కూడా ఉట్టి ఒక 498 క్రిమినల్ కేసు వరకే పరిమితమైంది. అది కూడా ఎవిడెన్స్ అనేది సరిగ్గా ఉండకపోయేది, దాంట్లో ఎన్క్వైరీ కూడా చాలా తగ్గుముఖం ఉండేది. ఎవరు కూడా వచ్చి కోర్టుకు వచ్చేసి ఒక మహిళ చనిపోయాక పట్టుకొనేసి ఆ మహిళను పట్టుకొనేసి ఏమనంటే ఈ ఒక కేసు మీ మీద పడింది, మళ్ళీ దీని మీద మీరు ఇచ్చే సాక్ష్యం ఏంది అంటే ఆ కోర్టుకు వచ్చి చెప్పడానికి కూడా మహిళ వెనకాలుండేది, అంటే భయపడేది. అంటే నేను కోర్టుకు రావాలా, బోన్ ఎక్కాలా అనే పరిస్థితి అప్పట్లో ఉండేది. మెల్లమెల్లగా డ్రాస్టిక్గా ఏమైందంటే భార్యాభర్తలు సింగిల్ ఫ్యామిలీస్ పెరిగినాయి. సింగిల్ ఫ్యామిలీస్ పెరిగినప్పుడు వాళ్ళ ఆలోచన శక్తి చాలా అంటే క్రూరంగా అయింది, క్రుయాలిటీ వేలో వెళ్ళిపోతుంది. ఒక పెద్దవాళ్ళు లేరు ఇంట్లో, చెప్పడానికి వాళ్ళ మాటలు వినడానికి వీళ్ళకి నచ్చట్లేదు. సింగిల్ ఫ్యామిలీతో ఎక్కడో ఉండడం, అత్తమామలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక్కరి దగ్గర, పెళ్ళైన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఒక దగ్గర. ఇక్కడ ఈ చట్టాలు ఏం చేశాయంటే వీళ్ళకి గృహహింస భర్తలు పెడుతున్నప్పుడు వీళ్ళకి ఈ ఒక్క 498 సరిపోదు కాబట్టి 2005లో డొమెస్టిక్ వైలెన్స్ కూడా తీసుకొని వచ్చి పెట్టారు. ఎందుకంటే 498A శిక్షకి అర్హత ఎక్కడ వరకు ఉండేది అంటే అత్తమామలు ఆడపడుచులే కానివ్వండి, రిలేటివ్సే కానివ్వండి, దాంట్లో అందరూ ఇంక్లూడ్ అవుతారు, ఉంటే భర్త కాకుండా వాళ్ళకి పనిష్మెంట్ వరకే ఉండేది. కానీ భార్యకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండకపోయేది దాంట్లో. అంటే వాళ్ళకి మానిటరీ హెల్ప్ కానీ, లేకపోతే పిల్లల్ని చూసుకోవడం కానీ, రెంట్స్ కానీ, వాళ్ళు సపరేట్ ఇల్లు తీసుకున్నప్పుడు ఏదైనా వాళ్ళకి మెడికల్గా కావాలన్నా కానీ, అప్పుడు గృహహింస చట్టం పెట్టారు. గృహహింస చట్టంలో వీళ్ళకి ఆల్టర్నేట్ అకామిడేషన్, ఆల్టర్నేట్ షెల్టర్ ప్లస్ అంటే మెయింటెనెన్స్తో పాటు మెడికల్గా అయ్యే ఖర్చులు, పిల్లలుంటే పిల్లలకి ఫీజులు కట్టడానికి, దేనికి దానికి డొమెస్టిక్ వైలెన్స్లో ఉంటుంది. 498లో వీళ్ళకి ఇట్లాంటిది ఎట్లాంటిది దొరకదు. అంటే మనోవృత్తి దొరకడానికి కూడా సపరేట్ కేసు పెట్టుకోవాలి. మెయింటెనెన్స్ కేసు అని మళ్ళీ ఇంకోటి, అది ఓన్లీ అతని చేసే జాబు మీద ఎంతైతే, ఒకవేళ అతను 10,000 సంపాదిస్తే అకార్డింగ్ టు హిజ్ లైఫ్ స్టైల్, అకార్డింగ్ టు హర్ లైఫ్ స్టైల్ అంతవరకు అంటే పరిమితి ఒక 3,000 వరకే ఇవ్వడానికి జరుగుతుంది. అంటే ఆయన జీతంతో చూసుకుంటుంది అన్నట్టు కోర్టు, ఈయన జీతం ఒక 20,000 ఉందా, దానికి తగ్గట్టు ఈమెకి ఇవ్వడం ఉంటుంది. కానీ ఇప్పుడు రాను స్టేజ్ అంటే దాంట్లో చాలా వరకు చేంజెస్ వచ్చాయి ఇంప్లిమెంటేషన్లో. ఇప్పుడు అంటే వీళ్ళకున్న ఒక లాస్ మీకు చెప్తున్నా ఏమంటే ఒక 498A డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. వీళ్ళకి ఏదైనా అంటే హాని జరిగింది అన్నప్పుడు ఈ కేసెస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీరు ఇంకేమన్నా దీని నుంచి తెలుసుకోవాలనుకుంటే అడగచ్చు. సమాజంలో మహిళల కోసం చాలా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలన్నీ సరిగా అమలు అవుతున్నాయా? 99% ఫెయిల్యూర్ అవుతున్నాయండి, 99% ఫెయిల్యూర్. ఎందుకంటే ఒక 498 పెట్టడంతో ఒకప్పుడు దాంట్లో జెన్యునిటీ ఉండేది, ఒక్క మహిళ పోయింది అంటేనే చాలా సెన్సేషన్ ఉండేది. ఇప్పుడు భర్త వద్దు అనుకుంటే అది ఏ కారణం చేయటికైనా సరే, అంటే భార్యకి నచ్చక
అంటే వేరే అతనితో శారీరక సంబంధం ఉన్నా లేకపోతే అత్తమామలతో ఉండడం ఇష్టం లేకున్నా, అంటే ఈమెకి ఇష్టం లేక భర్త ఏదో బాధపడుతున్నాడు అని కాదు ఇక్కడ. అంటే నేను చెప్పేది అందరు కాదు, మళ్ళీ దీంట్లో ఒక్క 1% వరకే జెన్యునిటీ, 1% వరకే. అత్తమామల దగ్గర ఉండబుద్ధి కాదు, తల్లిదండ్రులను వదులుకోరు, సింగిల్ ఫ్యామిలీస్తో ఉండాలి, భర్త దగ్గర నుంచి లగ్జరీ లైఫ్ కోరుకోవడం, వీటితో ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో లోపాలు జరుగుతుంది. ఇప్పుడు ఎన్క్వైరీ జరగాలి, మెయిన్ 498 పెట్టినప్పుడు ఎన్క్వైరీ ఈజ్ మ్యాండేటరీ. మనకి ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా వితౌట్ ఎన్క్వైరీ అరెస్ట్ చేయకూడదు అనేది కూడా మనకు ఉంది. బట్ ఈ ఇంప్లిమెంటేషన్ లేకుండా సపోజ్ ఓ మహిళ సిపి దగ్గరకో లేకపోతే ఓ డీసీపీ లెవెల్కో ఏసీపీ లెవెల్కో వెళ్ళి ఒక ఇన్ఫ్లుయెన్స్ పెట్టి పొలిటికల్ పర్సన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే వితౌట్ ఎన్క్వైరీ ఆ పర్సన్ అరెస్ట్ చేసి తర్వాత కోర్టులో చూసుకోపో అంటారు. ఆ ఒక పీరియడే చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది అతనికి. ఎప్పుడైతే మహిళ పోయి కంప్లైంట్ ఇచ్చిందో అది ఎన్క్వైరీ చేయకుండా అరెస్ట్, కొన్ని పోలీస్ స్టేషన్లో లేదు కానీ కొన్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే మాకు కమిషనర్ నుంచి మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, లేదా మాకు డీసీపీ లెవెల్ నుంచి వస్తుంది మేడం, మేమేం చేయలేకపోతున్నాము అంటారు. లేదు, జడ్జిమెంట్స్ ఉన్నాయి కోర్టులో కూడా, ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తప్పు, మీరు అట్లా అరెస్ట్ చేయకూడదని ఉంది కదా అంటే మా చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎస్ఐని అడిగితే సిఐ పేరు చెప్తారు, సిఐని అడిగితే డీసీపీ పేరు చెప్తారు, డీసీపీ పేరు చెప్తే ఏసీపీ పేరు చెప్తారు, ఏసీపీ లెవెల్కి పోతే సిపి లెవెల్కి పోతారు. అంటే ఎక్కడి నుంచి కూడా మనకి ఇది లూప్ హోల్ అనేది ఇంప్లిమెంటేషన్ కంప్లీట్లీ. అంటే ఒక డీసీపీ ఆర్డర్ కానీ ఏసీపీ ఆర్డర్ కానీ లో లెవెల్ ఆర్డర్ ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా తెలవలేని ప్రాబ్లం ఉందన్నట్టు. అంటే ఇంప్లిమెంటేషన్లో వాళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్, ఏంటో మేడం మాకు అది అరెస్ట్ చేయాలా వద్దో కూడా మాకు తెలియదు. అంటే ఒక లా ఎందుకు ఉంది, దాని మీద ఎట్లాంటి గైడ్లైన్స్ ఉన్నాయి? ఒక కానిస్టేబుల్ పోయి ఒక అతన్ని అరెస్ట్ చేస్తున్నాడంటే ఆ కానిస్టేబుల్కి కూడా దాని మీద ఉన్న అవగాహన లేదు, సబ్జెక్ట్ మీద దాని మీద అవగాహన. అంటే మేము ఈ పర్సన్ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాము, ఏ సెక్షన్ మీద మేము అరెస్ట్ చేస్తున్నాం, మీ భార్య కేసు పెట్టింది అంతే, మీ భార్య కేసు పెట్టింది, అది ఎందుకు పెట్టింది, నిజమా అబద్ధమా? మళ్ళీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు అతని ఫ్యూచర్ ఎంతవరకు దెబ్బతింటుంది? సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఎంప్లాయీ తీసుకుందాం, పిల్లలు ఎంతవరకు చదువులు ఖరాబ్ అవుతున్నాయి? అదే కేసులలో అత్తమామలను కూడా తీసుకెళ్లి పెట్టడము అనేది మాత్రం, 80 ఏళ్ల మామని పెరాలసిస్ వచ్చిన మామ గృహహింస చేస్తున్నాడు అంటే ఇక్కడనే ఎంత లూప్ హోల్ ఉంది మన ఇంప్లిమెంటేషన్లో అనేది మనకు తెలియాలి. అది నెక్స్ట్ వచ్చి బావగారు కానీ లేకపోతే బావమర్ది కానీ ఉంటే వాళ్ళు చేతులు పట్టుకున్నారు అని చెప్పేసి కేసులు పెడతారు. అంటే 354 కింద అట్రాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ సెక్షన్ మారుతుంది. మహిళలకు ఉమెన్ మోడెస్టీ ఎందుకు ఇచ్చారు? మీకు ఒక ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్లో కానీ లేకపోతే ఇంట్లో కూడా మీకు ఎక్కడైనా హాని కలిగింది అంటే నిజంగా జెన్యునిటీ ఉండాలి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఈవ్ టీజింగ్ జరిగినా కానీ ఆ 354 అట్రాక్ట్ అవుతుంది అన్నట్టు. కానీ దాన్ని కూడా గృహహింస అని చట్టంలోకి వాడుకుంటున్నారు. అంటే చట్టాలను ఎంత మంచిగా వాడుకోవాలనేది మహిళలకు అర్థమైంది, కానీ దీని ఇంప్లిమెంటేషన్లో పోలీస్ వాళ్ళకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు చాలా చట్టాలు చెప్పారు మేడం, మీరు ఆడవాళ్ళకి చాలా చట్టాలు చెప్పారు. ఇప్పుడు ఆడవాళ్ళతోటి మగవాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇవాళ చూస్తే మన ఒక కేసు కూడా నా దగ్గరకు వచ్చింది, నా భార్యతోటి కానీ నా అత్తమామతోటి నాకు ప్రాణభయం ఉంది, నేను నా పిల్లలతో కాపురం చేయలేను, నేను లేకపోతే నేను సూసైడ్ అయినా చేసుకుంటా, లేకపోతే నాకు విడాకులన్నా కావాలనే దాంతో ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చాడు కేసు, భార్య పెడుతున్న ఇబ్బందిని. ఆ ఇబ్బందితోటి అతన్ని రక్షించడం కోసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మేము కేసు తీసుకోము అన్నారు. కేసు తీసుకోము మేము, ఆడవాళ్ళు వస్తేనే కేసు బుక్ చేస్తాను కానీ మగవారు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ మేము కేసు బుక్ చేయము అని చెప్పేసి కరెక్ట్గా సిఐ గారు కానీ ఎస్ఐ గారు చెప్పారు. అంటే భార్యల వల్ల భర్తల వల్ల భార్యలు ఇబ్బంది పడుతున్నారనే వాళ్ళకి మాత్రమే చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా భార్యలతో భర్తలు పడుతున్న ఇబ్బందికి దానికి చట్టాలు లేవా? ఎలాంటి చట్టాలు ఉన్నాయి? చట్టాలు అంటే క్రిమినల్ కేసెస్ అయితే అసలు లేవు, ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. మహిళల మీద కేసు పెట్టడానికి భర్తగా కేసు పెట్టడానికి కూడా ముందుకెళ్ళినా తీసుకోరు పోలీస్ స్టేషన్లో. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ భార్య భర్తను కొట్టి దెబ్బ తాకింది అనుకోండి, ఒక మాట ఎక్కడైనా ఫోర్ హెడ్ మెన్ ఎక్కడో ఏదైనా చేతిలోంచి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని భర్తను కొట్టినా దానికి కూడా దిక్కులేరు. అంటే భార్య కొట్టినా కానీ పడాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అంటే మన లా ఒకటి ఎంత చెడు మార్గంలో వెళ్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అతనికి మెంటల్లీ ఫిజికల్లీ టార్చర్ అతను అనుభవిస్తున్నంత ఒక సామాన్య వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక ఉద్యోగానికి వెళ్తున్నాడు, మార్నింగ్ లేచి 8:00కి వెళ్ళాలి, ఆల్రెడీ ఆఫీస్ ప్రెషర్లు ఉంటుంది, ఇంటికి వచ్చిన అతనికి
మీ మదర్ వాళ్ళని చూడకూడదు, మీ అక్క వాళ్ళింటికి వెళ్ళొద్దు, నువ్వు సంపాదించేది చాలా తక్కువ ఉంది, నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు అంటే అతనికి జరిగే ఒత్తిడి ఏ లెవెల్గా ఉంటుందంటే, ఆ ఒత్తిడికి అదే మగవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు అంటే పోలీసులది తప్పు కాదు, దీంట్లో లానే లేదు, అక్కడ సెక్షన్సే లేవు, కాబట్టి వాళ్ళు వెళ్ళి చెప్పడానికి కూడా చట్టం లేదంటే దీని మీద పోరాడాల్సిన బాధ్యత మగవాళ్ళకు ఉంది. మహిళలు ఎలా అయితే పోరాడి 498 తెచ్చుకున్నారో, అదే మహిళలు డీవీసీ తెచ్చుకున్నారో 2000, సేమ్ అదే విధంగా పురుషులు ఎందుకు వెళ్ళట్లే, ఎందుకంటే ఎన్నేళ్ళు మహిళలకి అత్యాచారాలు జరిగాయి, ఎన్నేళ్ళు మహిళలకి అయ్యే గృహహింస చట్టాలు వచ్చాయంటే ఒక మీనింగ్ ఉంది, కరెక్ట్. ఒక ఒక జనరేషన్లో వాళ్ళు పడ్డారు బాధలు పడ్డారు కూడా, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి, ఎప్పుడైతే ఫోన్ ఒకటి ఇన్స్ట్రుమెంట్ అనేది మన ఒక లైఫ్లో ఒక భాగం అయింది, అది లేని కాదు. ఆ ఒక ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఎట్లయ్యాయంటే భార్యాభర్తల మధ్యలో చాలా వరకు విడాకులకి దారి తీయడానికి కారణం ఫోన్ చాలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ అవుతుంది. ఎలాంటి పొద్దున భర్త వెళ్ళినప్పటి నుంచి ఆ ఒక ఇంట్లో జరిగిన వాతావరణాన్ని మొత్తం కూడా ఫ్రెండ్స్కి అటు పేరెంట్స్కి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎదుటోళ్ళు ప్రెజెన్స్ సిచ్యువేషన్ చూడరు, అంటే ఇంట్లో జరుగుతున్నది చూడకుండా అవును ఈమె చెప్పిన వన్ వే వర్షనే వింటారు, అంటే అవును నా కూతురు చెప్పిందంటే అల్లుడు నన్ను నా బిడ్డను ఖరాబ్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అన్ని విధాలుగా బాధలు పెడుతున్నాడు అనేది వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయేసి అసలు వాతావరణం చూసుకోరు. అంటే ఆ ఇంటికి వచ్చి అల్లుడితో కూర్చొని ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే సిచ్యువేషన్లు కూడా లేవు. కూతురు ఒకసారి చెప్పగానే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, మా కూతుర్ని అల్లుడు బాగా హింసిస్తున్నాడు అని. అదే అల్లుడు మాట వినడానికి కూడా పోలీస్ వాళ్ళు వినరు, అటు అత్తమామలు వినరు. ఎంత చెప్పుకున్నా కానీ అతని మనోభావం అంటే ఇది నా మీద పడేది తప్పుడు కేసు అని పాపం వాదించుకున్నా కానీ వినడానికి మనుషులు లేరు అక్కడ. ఇప్పుడు అడ్వకేట్స్గా మాకు కూడా తెలుసు తప్పుడు కేసు అని, ఫాల్స్ కేసు అని తెలుసు, ఎందుకు పెడుతున్నాం? అతని నుంచే ఆమెకు విడాకులు కావాలి, మర్యాదగా అడిగితే ఇయ్యడు, మర్యాదగా ఇంకా విడాకులు అడిగితే ఇంకా ఎవరు కూడా ఇయ్యరు. ఒక క్రిమినల్ కేసు పెట్టి ఇంట్లో వాళ్ళ మీద పెడితే వాడికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అతను ఫ్రస్ట్రేషన్ వచ్చి నాకు ఈ అమ్మాయి వద్దు. మళ్ళీ ఇంకొక లూపోల్, 498 పెట్టిన వాళ్ళు కేసు మొత్తం అయ్యేంత వరకు కూడా ఉండరు, ఎందుకు ఉండరు? మొత్తం 498 ఈ రోజున ఉన్న వాళ్ళు కరెక్ట్ ఎవిడెన్స్ స్టేజ్ ట్రయల్ స్టేజ్కి వచ్చేసరికల్లో విత్డ్రా అవుతున్నారు. ఎందుకు విత్డ్రా అవుతున్నారు? అక్కడికి వచ్చేసరికల్లో మాకు 10 లక్షలు ఇవ్వండి, మేము కేసు విత్డ్రా చేసుకుంటామంటారు. అంటే నీ భర్త నేను కొట్టలేదా, నీ భర్త 10 లక్షలు ఇస్తే నీ భర్త కొట్టినది మాఫ్ అయిపోయినట్టు. ఇక్కడ ఈ కేసులకి డబ్బుకు ముడిపడి ఉంది. ఎక్కడ చూడండి 498 డీవీసీ ఈ రోజు వరకు 99% జడ్జిమెంట్ వచ్చినాయి 498లో, చాలా తక్కువ 1 or 2%. అది కూడా ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే అతను మనోవృద్ధి అంటే ఒక పర్మనెంట్ ఎలిమని ఇయ్యలేదో శిక్ష పడని అన్నట్టు. అంటే ఇక్కడ కూడా తప్పేది, కానీ ఆ ఒక విషయాన్ని ఎప్పుడైతే ట్రయల్ స్టేజ్కి వచ్చి మీరు రాండి కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఈ మహిళలకి మొదలవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ నేను బోనెక్కాలా, వీళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలా, వద్దు ఇదంతా వద్దు, నేను ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటాను నువ్వు పోయా, అప్పుడు ఈ పురుషులు ఏమవుతుంది ఈ హస్బెండ్స్కి, ఈ కోర్టు చుట్టూరు తిరగడం ఎందుకు? కేసు మళ్ళీ రేపు పొద్దున మా అమ్మ నాన్న మీద పెట్టారు, మా అక్క చెల్లెళ్ళ మీద పెట్టారు, ఎక్కడ ఉన్న చెల్లె అమెరికాలో ఉన్న చెల్లె గృహహింస చేసిందని కేసు పెడతారు. ఈ పోలీస్ వాళ్ళకి తెలియదా, ఈ డీసీపీ వాళ్ళకి తెలియదా, కమిషనర్కి తెలియదా, లేదంటే గవర్నమెంట్కున్నది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్లో రావాలంటారు. సెంట్రల్ ప్రతి ఒక్కరు ఏసీ ఇప్పుడు ఈ ఒక్క కే ఈ బాధలు మనమే కాదు, కామన్ పర్సన్స్ బాధపడుతున్నాం, కానీ పోలీసులు కూడా వాళ్ళ భార్యలతో హింసలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మేము ఎక్కడ పోవాలని చెప్తున్నారు. అంటే ఇది మనం ఓవరాల్గా సోషల్గా పొద్దున మనం మూవ్ అవుతుంటే ప్రతి ఒక్క వాళ్ళ జీవితంలో ఉన్నది. ఈ ఒక జీవితంలో ఉన్నదాన్ని ఎంతవరకు దారితీస్తుంది మహిళలది చట్టాలన్నారు, కానీ పురుషులకు లేదు. మళ్ళీ ఇదే క్రుయాలిటీ బేస్ మీద డైవర్స్ కేసు కింద హస్బెండ్ వెళ్తాడు, క్రుయాలిటీ కింద బేస్ అని ఎవిడెన్స్ అడుగుతారు భర్తది. భార్య నీకు క్రుయాలిటీ చేసిందన్నావు కదా, మళ్ళీ నువ్వు వచ్చావు కోర్టుకి, మళ్ళీ నీది ఎవిడెన్స్ ఏది, భార్య చేసిన క్రుయాలిటీ ఏది అన్నప్పుడు భర్త ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? నాలుగు గోడల మధ్యలో జరిగింది. ఇక్కడ ఒకటి ఉంది మేడం, మొన్న 2 months or 3 months బ్యాక్లో ఆంధ్రలో ఒక కేసు జరిగింది,
భార్య ఎన్నిసార్లు కేసు పెట్టినా భర్తదే తప్పంటున్నారు. లేదు నా భార్య నన్ను కొడుతుందని చెప్పినా కానీ పోలీసు వాళ్ళు నమ్మలేదు, కోర్టు నమ్మలేదు, కేసు తీసుకోలేదు. 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చిండు. 4వ సారి అతను తెలివిగా ఏం చేసిందంటే సిసి కెమెరాలు బిగించి తన భార్య పెట్టే ఇన్సెన్ సిసి కెమెరాలు రికార్డ్ చేసి అది తీసుకొని ఎవిడెళ్ళి కోర్టులోని పోలీస్ స్టేషన్లో అప్పయిపోయారు. అంటే భార్యలు పెట్టే హింసని ఆ విధంగా చాటుమాటుగా రికార్డింగ్ చేసి చూపిస్తే తప్పితే భర్తలకు అన్యాయం న్యాయం జరగదంటారు. జరగట్లేదు, అది వాస్తవం. ఎట్లుందంటే ఇప్పుడు ఫోన్ రికార్డింగ్స్ భర్తలు తీసుకొని కోర్టులో ఎవిడెన్స్ కింద వేస్తేనే అతను వేసిన కేసు స్ట్రాంగ్ ఉంటుంది. ఆ ఫోన్ రికార్డింగ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు, డిలీట్ అవ్వచ్చు, చాలా వరకు ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఆ ఫోన్ ఇప్పుడు ఫేస్బుక్లో ఎంతోమంది బయటకు వస్తున్నాయి కొన్ని వరకు, అట్లనే ఫోన్ రికార్డింగ్లో బయటకు వస్తున్నాయి. కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కోర్టు కన్సిడర్ చేయడం కూడా చాలా వరకు కష్టమవుతుంది మనకి. అంటే ఓ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవాలి సాక్ష్యం అంటే మేబీ ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ ఇవన్నీ వేరే అతనితో ఉన్నది కూడా చూపించాలి అంటే ఒక మహిళగా చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఇతను వచ్చి చాలా కష్టపడాల్సి వస్తుంది పోలీ కోర్టుకు వచ్చేసి. ఏమని అంటే నా మహిళ నా భార్య ఇట్లా వేరే అతనితో తిరుగుతుంది సార్ అంటే ఫోటోగ్రాఫ్స్ రేపో వీడియోలు తీసుకోండి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిస్తాడు భర్తకి ఎక్కడి నుంచో ఎవరో ఫ్రెండ్ ద్వారానో ఏదో తెలుస్తుంది. ఏమని అంటే ఇట్లా మీ ఫలానా మీ వైఫ్ వేరే అతనితో వెళ్తుంది అని చెప్పేసి ఆ సాక్ష్యం దొరకదు దొరకదు. తీరా ఇతను ఇంటికి వచ్చేసరికల్లా సాక్ష్యం దొరికిన ఆ స్పాట్లో దొరక ఇది చేసుకోవడానికి మనం రీసెంట్గా పోలీస్ వాళ్ళదే చూసినాం మనం పోలీస్ వాళ్ళదే ఎస్ఐ వాళ్ళదే చూసినాం. మన హస్బెండ్ ఎంత కష్టపడి ఆ ఎవిడెన్స్ టేకప్ చేశాడు అనేది మనం అందరము ఓపెన్గా చూసాం అన్నట్టు. అది దాని తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తున్నాం. పోలీసు వాళ్ళది ఏదైతే ఈ సెక్షన్స్ ఉందో వాళ్ళకే అవగాహన లేదు. వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క సరౌండింగ్స్లో మీరు చూడండి, ఏదైనా పోలీస్ స్టేషన్ భర్తను పిలిపిస్తారు కౌన్సిలింగ్ అంటారు, కౌన్సిలింగ్ ఫెయిల్ అవ్వగానే అరెస్ట్ అంటారు. అసలు కౌన్సిలింగ్కి ఒకవేళ భర్త మీద కేసు పెట్టిన ఆడామకి కౌన్సిలింగ్ ఏం అవసరమా? లేదు. భర్త మీద కేసు పెట్టిన ఆమెకి కౌన్సిలింగ్ అనేది ఫెయిల్యూర్. మీరు ఒక్కసారి ఇట్స్ ఎ టైం వేస్ట్ ప్రాసెస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కౌన్సిలింగ్కి పంపిస్తున్నారు. ఆ కౌన్సిలింగ్ దగ్గరికి అడ్వకేట్స్ నాట్ అలౌడ్, పేరెంట్స్ నాట్ అలౌడ్ ఎవరు. లోపల పోయి నాకు వీడొద్దు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. వాట్ పర్పస్ దిస్ కౌన్సిలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్? అసలు అక్కడ పోయిన తర్వాత కూర్చున్నది కూడా లేదు. అకార్డింగ్ టు బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ వీళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయాలన్నట్టు యాజ్ పర్ లా. బట్ అది అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే కేసు పెట్టిన తర్వాత డెఫినెట్గా వైఫ్ నాకు విడొద్దు అని చెప్పి ఇమీడియట్లీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇమీడియట్లీ అరెస్ట్ అంటే ఆ పర్సన్ అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరి మీద పెట్టిన కేసుకి 100,000 రూపాయలు కోర్టుకు కట్టాలి ష్యూరిటీ. 100,000 రూపాయలు కట్టాలి అంటే అది ఎంత ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు అనేది మనం మానసికంగా ఆలోచించ. దీంతో కాపురం కుదురుతుందా? లేదు. పోనీ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందే అనుకుందాం, ఇది మన లా ప్రకారంగా ష్యూరిటీస్ పెట్టమంటున్నారు ఫ్యామిలీ మ్యాటర్లలో. 1 లాక్ పట్టినప్పుడు కోర్టుకి పోనీ ఫ్యామిలీ కుదురుతుందా? ఇది ఒక మర్డర్ చేసిన అతనికి కూడా ఇంత హింస ఉండదు. మర్డర్ చేసిన దానికన్నా ఘోరమైన శిక్ష ఏంటంటే సో తల్లిదండ్రుల్ని ఒక తల్లిని తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టడం, అక్కను తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టడం, అక్క మొగుడెక్కడో ఉన్నాయన మీద కేసు పెట్టడము. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అడ్వకేట్లను కూడా మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్ తగ్గట్టు మనం చేయాలి, తప్పులేం. కానీ ఇంప్లిమెంటేషన్ పోలీస్ వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ లాయర్లు కాదు, లాగా చట్టాలు చూసుకోవాల్సింది ఇంప్లిమెంటేషన్. పోలీసులు ఒక మహిళ రాగానే ఫస్ట్ ఎంక్వైరీ అక్కడ స్టార్ట్ చేయాలి. నీ హస్బెండ్ కొడుతున్నాడు అన్నావు కదా, నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కదా, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి ఒక కానిస్టేబుల్ నా కేసుకు పెట్టాలి, ఒక 2 డేస్ కంప్లీట్ దాని మీద కేసు స్టడీ కోసం పెట్టాలన్నట్టు. ఆ ఇంటి దగ్గర పోవాలి, ఆ నైబర్స్ని కలవాలి, రిలేటివ్స్ని కలవాలి, అప్పుడు కానీ దాని ఒక ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ ఉంటుంది. కౌన్సిలింగ్కి వెళ్ళామంటే అన్నోన్ పర్సన్స్ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది? డ్యూటీ లాగా వాళ్ళ డ్యూటీ లాగా రాండి అని కూర్చోబెట్టేసి ఒక 2 మినిట్స్ వాళ్ళతో మాట్లాడి ఫెల్యూర్ అని చెప్పి రిపోర్ట్ రాసుకోవాలి. ఇంత భార్యాభర్తల ఇష్యూ 2 మినిట్స్లో ఏం కౌన్సిలింగ్లో తీరుతుంది? ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫైర్ బ్రాండ్స్ లాగా ఉంటారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ జరుగుతుందంటే వాళ్ళ ఆ మూమెంట్ ఇది ఉండదు. అదే మీరు చూడండి, ఒక పెద్ద మనుషుల్ని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ రిలేటివ్స్లలోనే వెళ్ళేసి ఒక పోలీస్ వాళ్ళు ఉంటారా, నిజమంతా బయటకు వస్తుంది. కానీ పోరు. అది ఓకే. ఇప్పుడున్న మహిళలకున్న చట్టాలన్నీ 75% దుర్వినియోగం చేస్తున్నారు.
యాక్చువల్ ఇప్పుడు మార్కెట్లో ఎన్నో చూస్తున్నాం సమాజంలో, ఏం అనుకున్నా కానీ ఏదో రకంగా భర్త మీద తప్పుడు కేసు పెట్టేసి వాళ్ళ అక్క అమ్మ మీరు చెప్పారు ఇందాక అందరు వాళ్ళ అన్న చెల్లెలు కానీ నాకు అందరి మీద కేసులు పెట్టేసి అసలు ఎందుకు మహిళల్లా ఎందుకు మారుతున్నారు సమాజంలో, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ మారాలంటే సమాజంలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి, చట్టాలు ఎలాంటి అమలు అవ్వాలి? మహిళల్లో మార్పు రావాలి అంటే ఉన్న లగ్జరీ లైఫ్స్ ఎక్కువైతుందండి. కంపారిజన్, ఒకటే కుటుంబంలో పుట్టిన అక్క చెల్లెళ్ళే కానివ్వండి అన్నదమ్ములే కానివ్వండి, ఒక ఫ్యామిలీ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీ లోయర్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే పక్కింటి వాళ్ళనే కానివ్వండి, వాళ్ళు ఒక కారు తీసుకున్నారు మనం ఎందుకు తీసుకోవద్దు, అక్కడ ఒక గొడవ వాళ్ళు పోతున్న లెవెల్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు మనం ఎందుకు కొనుక్కోట్లేదు, అక్కడ ఒక గొడవ. అమ్మ నాన్న ఇంట్లో ఉండాలి, నేను ఎందుకు వంట చేసి పెట్టాలి, నువ్వు పనామని పెట్టుకో, అక్కడ ఒక గొడవ. అంటే ఇవన్నీ కూడా అసలు కోర్టుకొచ్చే గొడవలు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి ఒకప్పుడు కోర్టు అనేది లేదు, ఫ్యామిలీ కోర్టు అనేదే ఏర్పడడం అనేదే సెన్సేషనల్. ఎందుకంటే ఒకప్పుడు ఒక డైవర్స్ కేసు ఉందంటేనే చాలా పెద్ద ఇష్యూ లాగా ఉండేది. ఈరోజు డేట్లో మహిళ ఎందుకు వెళ్తుందంటే ఏముంది, నా పుస్తల తాడును కూడా వాళ్ళు హేళన చేసే రోజుకు వచ్చింది. ఇప్పుడు పుస్తల తాడుకు కూడా ఇదివరకు ఏంటండి, ఏదైతే కొట్టినా తిట్టినా మేము పడి ఉండాలి, అయిపోయింది లైఫ్, ఇంకా పిల్లలు ఉన్నారు రేపొద్దున. ఇప్పుడు పిల్లలు ఉన్నారు భయపడట్లేదు, వాళ్ళు సొసైటీకి భయపడట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి మనము ఏం చేసామంటే చదువు ముఖ్యం అని చెప్పి నేర్పించారు ఈ తల్లిదండ్రులు. ఇదే తల్లిదండ్రులు వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి చదువు ఉండాలి అది ఇది. కానీ అదే మహిళలు 1 lakh ఎర్నింగ్ ఉన్నారు ఒక్కొక్కరు, భర్తది 50,000 ఉంది. నువ్వేంది నన్ను చూసుకునేది, నాకు ఆ కెపాసిటీ ఉంది, నాకు అవసరం లేదు నువ్వు నాకు. అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళు ఒక 1 month ఉంటారండి, 1 month కన్నా ఎక్కువ ఉండట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ 1 month టు 1 year గ్రేట్. ఇప్పుడైతే జరుగుతున్న సిచ్యువేషన్లో పెళ్ళైన 3వ రోజు నుంచే గొడవ స్టార్ట్ అయ్యి 1 year లోపల గొడవ ఎక్కడి నుంచి వస్తుంది, ఫార్మాలిటీస్. ఈ ఇక్కడ ఒకటి మిస్టేక్ ఉంది, మనం జెంట్స్ దాంట్లో చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చూస్తారో అమ్మాయి ఒక బ్యాక్గ్రౌండ్ కన్నా, అంటే పర్సనల్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ కన్నా అబ్బాయి ఒక పర్సనల్ బ్యాక్గ్రౌండ్, అతనికి ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఎంత వస్తుంది, అమ్మాయికి ఎంత ఇల్లులు ఉన్నాయి ఎంత ఆస్తి ఇస్తారు, కట్నం ఎంత ఇస్తారు, పెట్టుపోతలు ఎంత ఇస్తారు, ఇది పక్కన పెట్టి, అంటే మన ఇండియన్ కల్చర్ కొద్దిసేపు పెట్టుపోతలు పక్కన పెట్టి ఈ అమ్మాయి ఈ అబ్బాయికి సమానంగా ఉండగలుగుతుందా, ఈ ఇంటి వాతావరణకి ఆ అమ్మాయి వచ్చి ఉండగలుగుతుందా అనేది ఏ పెళ్లి చూపులలో జరగదు. ఏ పెళ్లి చూపులలో జరగదు. పెళ్ళి ఒకటి పెద్దగా గ్రాండ్గా జరగాలి అంటారు, అక్కడ 10 lakh నుంచి కోట్లు దాటుతున్నాయి. ఇంటి ముంగడ జరగాల్సిన పెళ్ళిని తీసుకెళ్లి ఫంక్షన్ హాల్లో చేసి వాళ్ళు పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తారు, మనం కూడా పెద్ద ఫంక్షన్ హాల్లో చేయాలనక ఇవన్నీ ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో చూడు మీ మమ్మీ నన్ను పట్టుకొనేసి పక్కింటి వాళ్ళు ఇంత గ్రాండ్గా చేశారంట, మీ మా అమ్మ నాన్న సరిగ్గా చేయలేదంట, చిన్న చిన్నవి ఇక్కడ అది ఎంత గుచ్చుకున్నట్టు అవుతుందంటే మహిళలకి. అంటే అది ఒక పెద్ద గొడవ భర్తతో పంచుకుంటుంది, అక్కడ వీళ్ళిద్దరికి బాధ. ఇక్కడ వచ్చేసి నువ్వు చీరల దగ్గర రానివ్వండి, నగల దగ్గరికి రానివ్వండి, బంగారం ప్లస్ అక్కడనే ఇతని జాబు ఎక్కువ ఎంక్వైరీ కూడా వీళ్ళు చూసుకోవాలన్నట్టు. సేమ్ థింగ్ ఈ అమ్మాయి చదువుంది, ఎక్కడ చదువుకుంది, పక్కన చుట్టుపక్కన ఎవరితోటి ఏమో సోషల్గా మూవ్ అయింది అనే ఒక ఎంక్వైరీ అనేది ఫెయిల్యూర్. బ్యూరోకి వెళ్తున్నారు సింపుల్గా, ఒక బ్యూరోలో వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ చూపించేసి వాళ్ళు ఏదైతే బయోడేటా చూస్తారు, శాలరీ ఒకటి, అమ్మాయి ఫోటో ఒకటి చూసుకుంటారు, సింపుల్గా క్యాస్ట్ ఒకటి చూసుకుంటారు. వన్ థింగ్, క్యాస్ట్ కన్నా ప్రయారిటీ అమ్మాయి క్యారెక్టర్ చూస్తే ఇంకా బాగుంటుంది, మనకు చేంజెస్ చాలా వరకు వస్తుంది. రిలీజన్ అంటారా, దెర్ విల్ బి సమ్ రిస్ట్రిక్షన్స్, బట్ రిలీజన్ ఒక డిఫరెంట్ రిలీజన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా కల్చర్స్ వేరే అవుతుంది అనుకోవచ్చు. కానీ క్యాస్ట్లో మాత్రము క్యాస్ట్ స్మాల్ అంటే సబ్ డివిజన్స్ ఇప్పుడు చిన్న చిన్న క్యాస్ట్లు పెద్ద పెద్ద క్యాస్ట్లలో కూడా అంత పర్టికులర్గా చూడకుండా ఈ ఇంట్లో అమ్మాయి అడ్జస్ట్ అవుతుందా, ఆ ఇంట్లో ఈ అల్లుడిగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, ఒక 4 రోజులు ఇటు అటు వెళ్ళి చూసినంత మాత్రం తప్పనుకోవట్లేదు. ఎన్నో సోషల్గా మూవ్ అవుతున్నారు ఇప్పుడు, ఒక 4 రోజులు ఇంటికి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ పేరెంట్ వాళ్ళ బంధుమిత్రులందరినీ వీళ్ళు పిలిపించుకొని వీళ్ళు కూడా వెళ్తే ఇది ఒక 4 రోజులు ప్రాసెస్ చేస్తే ఒక తెలుస్తుంది అన్నట్టు వీళ్ళు ఏమాత్రం మర్యాదలు చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరని. ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళైన నెక్స్ట్ డేనే అమ్మాయి చెప్పే మాట ఏముంటుందంటే పెళ్లి రోజు మాకు తెలవక చేసుకున్నాం, మధ్యరాత్రి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పారు, మేము చూసుకోలేదు, మేము అక్కడ మోసపోయామంటారు. ఎందుకు మోసపడారు, ఒక చీర కొనుక్కోవడానికి 2 రోజులు తిరుగుతారు. కరెక్ట్,
ఒక చీర కొనుక్కోవడం 2 రోజులు తిరిగినప్పుడు నువ్వు పెళ్లి సంబంధం చేసుకున్నప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేసుకోవట్లేదు? చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకో, నేబర్స్ని ఎంక్వైరీ చేసుకో, తప్పేముంది? ఇప్పుడు ఎవరైనా సరే ఈ రోజులలో తప్పు పట్టట్లేదు దాంట్లో. ఇంకోటి ఒక ఫాల్స్ కేసు అంటే 1 డేలో ఇంపార్టెన్సీ కేసు పెడుతున్నారు అతను భర్తగా పనికిరాడు అని. మెడికల్ రిపోర్ట్ చూస్తే అతను పనికి వస్తున్నాడు. అతన్ని తీసుకొచ్చి బద్నాం చేయడం రోడ్డు మీద, ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా అతనికి అర్హత లేనట. అదే భర్త భార్యకు పిల్లలు పుట్టారని కేసు పెడదామంటే లేకుండా చట్టాలు లేవు. అదే భర్త భర్తకేమో ఇంపార్టెన్సీ పెద్ద కేసు సెక్షన్స్ పెట్టి ఇది ఉంది, భార్యకు పిల్లలు పుట్టకున్నా కానీ అది పెద్ద నేరం కింద అది లేదు. ఇప్పుడు అదే భర్తది ఉంది నేరం, అన్యాయం చేశాడు, మోసం చేశాడు, ఆయనకి పనికి రాకున్నా కానీ పెళ్లి చేసుకున్నాడు అనే కేసు ఉంది. చీటింగ్ కేసు కూడా పెడతారు, 420 కేసు కూడా పెడతారు. అదే మహిళకు పిల్లలు పుట్టట్లేదు అంటే ఏ సెక్షన్ ఉంది? లేదు. అంటే దీంట్లో చట్టాల గురించి పోరాడాల్సింది ఏమంటే పురుషులందరూ ముందుకు రావాలి, దీని మీద పోరాడాలి, వాళ్ళ మనోవేదన ఏదైతే ఉందో ఆ బిల్ అనేది పాస్ చేసుకోవాలి, ఎన్క్వైరీ అనేది పెట్టాలి. మెయిన్ పర్టికులర్లీ భార్యాభర్తల మధ్యలో మూడో పర్సన్స్ వెళ్ళడము భావ్యం కాదు. అంటే ఆడపడుచులు కూడా వెళ్ళరు అని అనట్లేదు, వెళ్తారు, కొన్ని ఫ్యామిలీస్లలో వెళ్తున్నారు. సేమ్ అట్లనే తోటికోడలు వెళ్ళడం జరుగుతుంది, చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. సేమ్ అట్లనే అత్తమామలు ఇన్వాల్వ్మెంట్, ఒకసారి పెళ్ళైనాక వాళ్ళకు ఒక బంధం ఇచ్చిన తర్వాత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలి. ఫార్మాలిటీస్ అనేది అడగకూడదు. పక్కన వాళ్ళ గురించి అని చెప్పి కట్నాలు ఎక్కువ అడగడము, అడిగిన తర్వాత ఇప్పుడు తను ఏం చేస్తుంది, నేను పెళ్ళికి 10 లక్షలు ఇచ్చిన నాకు ఇప్పుడు వద్దంటున్నా తను 50 లక్షలు కావాలంటుంది. దట్ ఇట్స్ నథింగ్ బట్ బిజినెస్. నేను పెట్టుబడి పెట్టిన 10 లక్షలు నాకు ఇప్పుడు 50 లక్షలు కావాలి, ఏంటంటే లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అతనేమంటాడు, నేను వదలలే కదా, నువ్వు నన్ను వదులుతున్నావు లేదు నాకు మీ అమ్మ నచ్చలే, నువ్వు పెళ్లి చేసుకుంది ఇతన్నా మమ్మీనా? అంటే అక్కడ సమాజంలో కొన్ని మార్పులు రావాల్సింది మేడం. అంటే ఈ మార్పులు ఎక్కడి నుంచి మొదలు అవ్వాల్సింది అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవ్వాలి. అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి అబ్బాయి అని అమ్మాయి అని ఎవరైతే వాళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడే సమాజంలో ఉండాల్సిన విలువలు, ఒక రిలేషన్కి ఉండాల్సిన విలువలు, ఒక భార్యాభర్తకు ఉండాల్సిన విలువలు, ఒక అన్నదమ్మునికి ఉండాల్సిన విలువలు, ఈ విలువలన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే ఇలాంటివి జరగవు అని నా ఉద్దేశం. 100% మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడున్న సమాజం ఏంటంటే తల్లి జాబ్కి వెళ్ళడం, తండ్రి జాబ్కి వెళ్ళడం, ఒకడే కొడుకో లేదా ఒకడే కూతురు ఇద్దరు కూడా కనట్లేదు. ఇప్పుడు మొన్నటి వరకు ఇద్దరు అన్నారు, ఇప్పుడు అది కూడా పోయింది కాలం. వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పని మనిషి వాతావరణంలోనే పెరగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏది అడిగినా తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం, అంటే ఇప్పుడు ఒక ఆ లెవెల్కి మించింది అడిగినా కానీ ఆ టైంకి తీసుకొచ్చి ఆ బాబు చేతిలోనో పాప చేతిలోనో పెట్టడం. నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా వాళ్ళకి చేయడానికి వీళ్ళు నిరాకరిస్తారు. ఏమంటే మా పిల్లోడు అదటి అనురాగంతో పెంచుతున్నాము, అల్లారు ముద్దుగా పెంచుతున్నాము, మేము ఎట్లాంటి పనులు నేర్పలేదు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే తిరుగుంటుంది. అటు అతను కొద్దిగా వాటర్ తీసుకొచ్చి ఇయ్యి అంటే కూడా గొడవవుతుంది, అన్నం ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇయ్యి అన్నా కానీ గొడవవుతుంది. అంటే దీంట్లో భార్యాభర్తల మధ్యలో ఎక్కడ జరుగుతుందంటే ఈ ఫ్యామిలీ అంటే ఒక భార్యగా వచ్చిన ఆమె మహిళ ఆ ఇంట్లో టీవీకి అంకితమై ఉంటుంది. టీవీకి అంకితం అయ్యేసి వంటింట్లోకే పోకుండా ఆమె కూర్చున్న దగ్గర ఒక వాటర్ తీసుకొచ్చి ఇవ్వడానికి ఒక సర్వెంటు, రోజుకొక డ్రెస్, బయట పోవడానికి ఒక కారు, సపరేట్ లగ్జరీ లైఫ్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ భర్త ఏం ఆలోచిస్తాడు, నా భార్య నా దగ్గరకు వచ్చాము నాకు సేవలు చేయదా అన్నది చూస్తారు. ఆ సేవల దగ్గర ఏమైపోతుందంటే మా కూతురు ఎందుకు మీకు చేయాలి సేవలు, మా కూతురు చేయదు. ఇక్కడ తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఇన్వాల్వ్మెంట్, కోడలుగా ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని పలకరియదు. ఎందుకు పలకరియదు అంటే అక్కడ ఇంట్లో లోన్లీగా పెరిగింది, వాతావరణం తెలియదు. ఆ ఇంటి వాతావరణం వాళ్ళకి సొసైటీ వాళ్ళు తెలియదు. ఈ వాతావరణం ఇక్కడ ఉన్న మగవాళ్ళకి ఏమవుతుంది, ఒక ప్రపంచం అనేది ఉంటుంది, ఒక చుట్టూ ప్రపంచం ఉంటుంది, ఒక 30 మంది ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే అందరూ ఉండడం అంటే. ఈ దీంట్లో ఏమవుతుందంటే ఈ చట్టాలు అనేది ఎట్లా తీసుకొని రావాలంటే పురుషులది కానీ మహిళలకు కానీ మహిళల దాంట్లో ఉన్న చట్టాలలో ఇంప్లిమెంటేషన్ దగ్గరకు రాగానే మహిళ అన్న కన్సిడరేషన్ చేయొద్దు. ఏమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సిపి లెవెల్కి పోయినా కానీ అమ్మాయిలదంటే మేము కన్సిడర్ చేయమండి అంటే ఎందుకు? వాళ్ళు పెట్టే కేసు నేను రీసెంట్గా చూసినాను, రేప్ కేసు పెట్టారండి. రేప్ కేసు మించింది ఇంకోటి లేదు, మైనర్ అమ్మాయిని రేప్ కేసు పెట్టారు. అబ్బాయి మైనరు, అమ్మాయి మైనరు,
రేప్ కేసు పెట్టారు రీసెంట్గా. తీరా పోయి ఎంక్వైరీ చేస్తే అసలు అది రేప్ కేసు కాదు, ఎంక్వైరీ చేస్తే అది రేప్ కేసు కాదు. 3 నెలలు జైల్లో ఉన్నాడు అతను. ఏంటంటే అమ్మాయిని అబ్బాయి లవ్ చేసుకున్నారు. తల్లి ఏం చేసిందంటే అట్లా కేసు పెడితే వాడు రాడు దగ్గరికి అని చెప్పి, అతని మీద కేసు పెడితే ఇంకా రాడని చెప్పేసి స్మాల్ ఎన్క్వైరీ చేయలేదు కోర్టు, పోలీసు వాళ్ళు స్మాల్ ఎన్క్వైరీ అంటే రేప్ జరిగిందా లేదా మెడికల్కి పంపించారు. తీరా చూస్తే అమ్మాయి అతన్ని లవ్ చేసింది, వాళ్ళిద్దరు అమ్మాయి యాక్సెప్ట్ తోటే శారీరకంగా ఉన్నారు. శారీరకంగా ఉన్నప్పుడు అబ్బాయి ఎట్లా తప్పవుతుంది? అది ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా 5-6 ఇయర్స్ వాడు జైలు చుట్టూ తిరగాలి. ఇంకా 3 మంత్స్ జైల్లో ఉండి 50,000 షూరిటీ కట్టేసి రావడం అంటే వాడు స్పాయిల్ అయిపోయింది లైఫ్. ఇక్కడ స్పాయిల్ అంటే ఒక మహిళ పెట్టిన కేసు, మళ్ళీ అదే మహిళ అతన్ని దగ్గరికి రమ్మని చెప్పిన మహిళ మీద కేసు లేదు. అంటే ఒక మహిళ దగ్గర రమ్మంటేనేమో తప్పు లేదు, అదే మహిళని మాత్రం పురుషునికి మాత్రం సేమ్ శిక్ష ఉంది. అంటే దీంట్లో ఎక్కడ చూసినా మహిళలది 99% దుర్వినియోగం జరుగుతుంది. దుర్వినియోగం చేస్తున్నారు, 99% దుర్వినియోగం జరుగుతుంది. ఎక్కడి నుంచి కూడా ఇదే మహిళలు ఒక అంటే అందరు మహిళలు అనట్లేదు నేను, ఒక 20% మహిళలు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డబ్బుల కోసం. అదే మగవాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది, అదే మగవాళ్ళని థ్రెడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్నో కేసెస్ ఫేక్ కేసెస్ ఎట్లాంటివంటే లవ్ అని చెప్పేసి పేరుతోటి వాళ్ళని లవ్ చేసేసి నెక్స్ట్ డే వాడు మన నన్ను టీజ్ చేస్తున్నాడు అని అతని మీదనే కేసు పెట్టడం. అతనికి అర్థం కాని పరిస్థితులు అయిపోయింది ఏంటంటే, నన్ను లవ్ చేసింది నిన్నటి వరకు కౌంటీ ఫోన్లో చూడండి చాట్ చేసింది రాత్రి 1 గంట వరకు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఆమెను ఎందుకు ఇది చేయట్లేదు అంటే ఆమె నిన్ను ఇప్పుడు ఇష్టపడట్లే, ఈ క్షణం నుంచి నిన్ను ఇష్టపడట్లే. అంటే ఆ క్షణం ముందు వరకు కూడా అతనితోటి పబ్బులు తిరిగిన మహిళ, అతనితోటి హోటల్స్కి తిరిగింది, సినిమాలకు తిరిగిన మహిళదేమో వాల్యూ ఇస్తున్నది కో లా. అదే పర్సన్ అంటే ఆ పర్సన్కి ఎప్పుడు మహిళతోటి మోసం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోతున్నాడు. పెళ్ళిగాక ముందు పెళ్ళైన తర్వాత కూడా అతను ఒక కుటుంబాన్ని బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు 7 తరాలు చూసేవాళ్ళు, ఇప్పుడు 1 తరం కూడా చూడట్లేదు. ఒక తరం కూడా ఎందుకు చూడట్లేదు అనేది నా క్వశ్చన్. ఏమంటే అంత టైంలో జీవితం ఎందుకు కోర్టుకొచ్చి బాధపడే కన్నా కోర్టుకొచ్చి మా కోడలు ఇట్లాంటిది అనుకోలేదు, మా అల్లుడు ఇట్లాంటి వాడు అనుకోలేదు, మేము సరిగ్గా మధ్యవర్తి మాకు చెప్పలేదు, బ్యూరోకి వెళ్ళాం. బ్యూరో కాదు, మీ సరౌండింగ్స్లో ఒకప్పుడు అయినోళ్ళ కుటుంబంలో చేసుకోవడానికి జెనెటిక్స్ ప్రాబ్లం అన్నారు, కానీ మరీ దగ్గర సంబంధాలు కాకుండా దూరం నుంచి చూసుకోండి. ఎందుకు చేసుకోవద్దు అనేది ఏముంది, అయినోళ్ళ దాంట్లో కొద్ది దూరపు సంబంధాలు చేసుకునే తర్వాత జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఏం రాదు, కొద్దిగా తెలిసినోళ్ళు సరౌండింగ్స్ మరీ అన్నోన్. ఇదివరకు ఏమో చూస్తే మనము అమెరికా సంబంధాలు తీసుకొచ్చి చేశారు చాలా వరకు, అక్కడ ఉద్యోగం ఉందో లేదో తెలియదు కానీ అమెరికాకు పోయేసి ఒక కారు పక్కన ఫోటో దిగ్గానే అతను కోటేశ్వరుడు అయిపోయాడు. ఇవాళ వెళ్తాడండి తెల్లారు కోటేశ్వరుడు అతను. చాలా కేసులు ఇప్పుడు మీరు అన్నారు మేడం, మహిళ డబ్బుల కోసం తప్పుడు పనులు చేస్తున్నారు అంటే అందరు కాదు కొందరు మాత్రమే. అలాంటి సిచ్యువేషన్ కేసు నిన్న జరిగింది, ఎవరు మన శ్రీరెడ్డి అని చిన్ని సమ్మర్లో అర్ధనగ్నంగా అంటే బట్టలు విప్ప తీసుకొని సమ్ చేసింది. నన్ను అందరు వాడుకున్నారు, ప్రతి ఒక్క డైరెక్టర్ వాడుకున్నారు, ఒకరు వాడుకున్నారు నన్ను అందరి దగ్గర అంటే వరస్ట్ లాంగ్వేజ్ అక్కడ. సోన్సో ఇట్లా చేసింది, నేను మోసపోయానని చెప్పేసి వచ్చి అక్కడ కూర్చుంది, దాని మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. అంటే మీకు ఇష్టం లేకుండా అలాంటి పనులు చేశారా అనే దాని మీద. ఆ మహిళ చేసింది నిన్న ఆడ జాతికే తల వంచుకునే పని చేసింది. ఒక మహిళలకి ఎంత తలదించే పని చేసిందంటే మేమందరం కొట్టలేదు ఆమెను ఈ పాటికల్లా. ఎందుకంటే సినీ ఫీల్డేనా ఆడవాళ్ళని వాడుకుంటుంది, ఏ ఫీల్డ్లో ఆడవాళ్ళని వాడుకోవట్లేదు, ఏ ఫీల్డ్లో అని చెప్పేసి నువ్వు ఆ ఈరోజు డేట్లో పోయేసి నన్ను వాడుకున్నారు తెల్లారి నన్ను సినిమాలో తీసుకోలేదు అని చెప్పి ఒక మహిళగా నువ్వు ఇచ్చింది ఈరోజు డేట్లో చెప్తున్నాము. నీకు తెలియదా అంత చదువుకోని దానివా, అంత తెలివి లేని దానివా, ఎన్ని ఏళ్ళ జీవితంలో అంటే సినీ ఫీల్డ్ పుట్టింది ఇప్పుడు కాదు, ఎన్నో జమానాల్లో శ్రీదేవి లాంటి పెద్ద పెద్ద మహాకారులే అది ఒక దైవంలాగా చూసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని సావిత్రి లాంటి పెద్దవాళ్ళే దాంట్లో ఒక గుడి దేవాలయంలాగా చూసినాం, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని మనము ఫోటో పెట్టి పూజ చేసిన రోజులు ఉన్నాయి, మనకి కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అనుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటి సినీ ఛాంబర్ని వాడుకున్నారు అంటే నువ్వు చేసుకున్న తప్పుకి తెలివితేటలు లేకుండా ఎవరు చేయరండి, వాళ్ళు వాడుకున్నారు నన్ను వదిలిండ్రు అంటే నీకు అంత సినీ ఫీల్డ్ అంటే ఎంతోమంది మహిళలు దాంట్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి పేరుతోటి ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఒక పద్ధతిగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాడుకున్నారు అని కదా, ఏ ఫీల్డ్లో లేదు.
ఏ ఫీల్డ్ లేదు అంటే నీకు సినీ దాని మీద ఇంట్రెస్ట్ ఉందని నువ్వే పోయి కదా పోయింది, నువ్వే పోయినావు. అంటే నీకు గ్లామరస్ ఫీల్డ్ నాకు నచ్చి నువ్వు ప్రొజెక్ట్ కావాలి, నీ ఒక ఇంకిత జ్ఞానం నిన్ను చూపించినావు నువ్వు పబ్లిక్కి. అంటే నువ్వు ఒక సైకిక్వా, నువ్వు ఒక ఎట్లా బిహేవ్ చేసావు అనేది పబ్లిక్లో ఈరోజు వరకు కూడా ఏ మహిళ చేయంది చేసింది. ఆమెని మాత్రం చట్టరీత్యగా అంటే ఒక మహిళ ఆమె చేసింది, ఆమె ఒక్కదానికి సంబంధించింది కాదు, ఇప్పుడు మహిళలందరికీ సంబంధించింది. ఇప్పుడు ఆమె చేసింది మా ఒక జాతికి తల వంపు తీసుకొచ్చిన పని తీసుకొచ్చింది. ఈ రోజు రేట్లో నేను పేర్లు ఇప్పుతా, అంత అవసరమే లేదు. నువ్వు వచ్చి ఫిలిం ఛాంబర్ దగ్గర చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎవరి దగ్గర అయితే పోయినావో వాళ్ళనే పోయేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. నువ్వు పబ్లిక్ వచ్చి నువ్వు పబ్లిక్కి ఏం చెప్తున్నావు, నువ్వు పోయి నేను వాళ్ళ దగ్గరకు పోయినాను, వాళ్ళు నా దగ్గర ఎవరికి చెప్తున్నావు ఇవంతా, నీకు ఎవరు అడిగినారు నేను పొమ్మని? పబ్లిక్ పొమ్మన్నదా నేను? పబ్లిక్ సినిమాలలోకి పొమ్మన్నదా? పబ్లిక్ సినిమా ఫీల్డ్ లేకపోతే నువ్వు పది అడక్కదిని బతుకు, అడక్కదిని బతుకు. నీకు తిండి లేకపోతే, మంచిగా ఫుడ్ దొరకకపోతే, మహిళగా నువ్వు పెట్టుకునే ఒక కాస్ట్యూమ్సే కానీ, నీ తయారు కావడమే కానీ, నువ్వే కానీ ఏ లెవెల్గా ఉన్నావు అనేది పబ్లిక్కి తెలుస్తుంది. నీకు తెలుసు అంటే నువ్వు ఏ విధంగా డబ్బు సంపాదించినావు. ఇవాళ ఒక సినిమా ఇస్తారు నీకు, హిట్ అయితేనే నెక్స్ట్ సినిమా నీకు పేరు వస్తుంది. దాంట్లో నువ్వు చేసే రోల్ ఇంపార్టెంట్, నువ్వు ఇచ్చేదాని మీద నీకు రోల్ క్యారెక్టర్ మీద పబ్లిక్ నేను మెచ్చుకుంటేనే నీకు ఇంకొక సినిమా ఇస్తారు. కానీ నువ్వు ఇతని దగ్గర పడుకున్నా, 10 మంది దగ్గర పోయినా, నేను 20 మంది దగ్గర పోయినా నన్ను సినిమాలో తీసుకోవట్లేదంటే అది తప్పు. సినీ ఛాంబర్ని అనడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ తను చేసింది. మహిళలుగా నిన్న జరిగింది నీచమైన పని, అది ఆమెని ఆ పబ్లిక్ ఇంకా వదిలేవడం అనేది ఒక మహిళగా వదిలినరు అనుకోవాలి. నాకు తెలిసి మహిళగా ఇంకా కరుణించి వదిలినరు. అదే ఇంకా వేరే కంట్రీస్లో కానీ వేరే దగ్గరికి చేస్తే ఇంకా మన ఒక భారతదేశంలో చేయడం అనేది మాత్రం ఇది అసలు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. భారతదేశంలో చేయడం అనేది మనకు చాలా సిగ్గుచేటు. ఓకే మేడం, మీ విలువైన టైం మాకు ఇచ్చి చేసినందుకు చాలా థ్యాంక్ యూ.